గురుగారు మరి పదో రోజు అయిన శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఏ విధంగా ఏ రూపకంగా కొల్చాలి అంటారు పెట్టాల్సిన నైవేద్యం ఏంటి చెప్పుకోవాల్సిన మంత్రం ఏంటి పదో రోజు అమ్మవారు శాంతి స్వరూపిణిగా దర్శనమిస్తుంది మహాకాళిగా అమ్మవారు అక్కడ సంహరించిన తర్వాత మహిషాశ్వరుణ్ణి ఆ రూపాన్ని చూసినటువంటి దేవతలందరూ కూడా భయకంపితలు అయిపోయారు అయిపోయిన పిమ్మట పరమేశ్వరుణ్ణి అయినా అప్పుడెప్పుడు వాసుకి దగ్గర విషం తాగి మమ్మల్ని అందరినీ కాపాడావు మళ్ళీ ఇప్పుడు ఈ దేవత దగ్గర కూడా మమ్మల్ని కాపాడ ఏంటంటే ఆవిడ ఆకలి మీద ఉన్నదనమాట మహాకాళిగా చంపేసిన తర్వాత అంత శక్తివంతం అనమాట అనేక రకాలైనటువంటి శక్తులన్నీ కూడా ఆవిడ లోపల నుంచి బయటకు వచ్చినాయి అలా వచ్చిన రూపాలే వారాహి బగలాముఖి రకరకాలైనటువంటి రూపాలన్నీ కూడా ఆ మహిషాసుడు యొక్క గణాన్ని రక్తబీజుడు వాడి బిందువు పడితే మళ్ళీ ఇంకో రక్తబీజుడు పుడతాడు ఒక్కొక్క చుక్కకి ఒక్కొక్క రక్తబీజుడు అలాంటి వరాన్ని పొందారు అంటే వీళ్ళందరినీ సంహరించేసిన తర్వాత ఆవిడకి ఆకలి బాగా వేసింది వేసరికి ఈ దేవతలను కూడా తినేస్తుందేమో అనే భావనతో పరమేశ్వరిని పంపినప్పుడు పరమేశ్వరుడు అక్కడికి వెళ్ళి అమ్మా అన్నట్ట అమ్మవారేమో ఆ ఎత్తునది పరమేశ్వరుడు ఇంతలాగా ఉన్నాడు ఆవిడ పాదాల దగ్గర పొరపాటున ఆవిడ ముందరకు అడుగు వేస్తున్న సందర్భంలో పరమేశ్వరుడిని తన్నేసింది కాలుతో తన్ని ఆ పరమేశ్వరుడు యొక్క ఈ హృదయ భాగం మీద ఇలా కాలు పెడుతుంది అనమాట పెట్టేసరికి పరమేశ్వరుడు వెంటనే ఆవిడ యొక్క శక్తిని అంతా తన లోపలికి లాగేసుకుంటాడు ఏమిటి నా పాదం కింద మెత్తగా తగులుతోంది అని కిందకు చూస్తే భర్త కనిపించినప్పుడు అయ్యో అని ఆవిడ నేలి కొరుక్కుంటుంది అప్పటి నుంచి అమ్మవారి మనకి నేలికి కొరుక్కున్న ఫోటో మనం అలా దర్శనమిస్తుంది కదమ్మా అది తర్వాత జరి యుద్ధం అనంతరం దర్శనమిచ్చినటువంటి కాళికాదేవి అందుకని ఇందాక కాళికాదేవిలో శాంత స్వరూపం కూడా ఉంటుంది అని చెప్పి అలా అయిపోయినప్పుడు అప్పుడు అమ్మవారిని ఈ మిగతా దేవతలందరూ కూడా స్థుతించారు ఎప్పుడైతే నేలి కొరుకుందంటే అంటే తన యథాస్థితిని మళ్ళీ రావాలని కిందకు చూచిందో ఈ దేవతలందరూ ఆవిని స్తోత్రించారు అమ్మ నీ శక్తిని మేము చూడలేకపోతున్నాం మమ్మల్ని అనుగ్రహించు అలా అనుగ్రహించిన అమ్మవారి శ్రీమద్ రాజరాజేశ్వరి పదవ రోజున తొమ్మిది రోజులు యుద్ధమైన తర్వాత పదో రోజున మనం విజయదశమి పండుగ ఈ పండుగను మనం చేసుకుంటాం ఈ రోజున అమ్మవారు కూడా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తుంది లక్ష్మీదేవి సరస్వతీదేవి వింజామర సేవతో పుష్పగుచ్చాన్ని పట్టుకుని చెరుకు గడను పట్టుకుని ఉంటే సదాశివుడు అనేటువంటి శివుడి మీద వాడు పడుకు మనకి కూర్చుని కనిపిస్తుంది ఇక్కడ అందరూ శివుడిని మనకి లలితా శాసనం పుస్తకంలో మీరు చూస్తే కనుక శివుడు పడుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటాడు ఎందుకు కూర్చున్నాడో తెలియదు సదాశివుడు అయిన పేరు అమ్మవారి యొక్క ఆసనానికి నలుగురు దేవతలు ఉన్నారు ఒకళ్ళు రుద్రుడు ఒకళ్ళు శివుడు ఒకళ్ళు బ్రహ్మ ఒకళ్ళు విష్ణువు మీద సదాశివుడు పడుకుంటే నాభిభాగంలో ఆవిడ కూర్చున్నది సనాతన ధర్మంలో స్త్రీకి అంత గొప్ప స్థితిని మన దేవతలు కూడా కల్పించారని చెప్పడానికే పరమేశ్వరుడు అలా కూర్చోబెట్టుకున్నాడు ఆ సదాశివుడితో ఎప్పుడైతే ఈ పరమేశ్వరు అంతర్లీనంగా అవుతుందో అప్పుడే ఈ నాట్యం అంతా ఉద్భవించింది ఈ కూచిపూడి భరతనాట్యము ఇవన్నీ కూడా నృత్యాలని అంటే ఆనంద తాండవం లభించింది మళ్ళీ సృష్టికి అలాంటి సందర్భంలో ఈ అమ్మవారిని చక్కగా పుష్పాలతో అనేక రకాలైనటువంటి పుష్పాలతో అభిషేకంగా కానీ మనం పూజ చేసినట్లయితే ఆవిడ సంతుష్టురాలి మన ఇంట్లో సమస్త శుభాలని కురిపిస్తుంది అనేటువంటిది విజయదశమి పండుగలో ఉన్న రహస్యం అంతేకాకుండా మన తెలంగాణ ప్రాంతంలో కనుక చూసినట్లయితే ఈ సెమీ వృక్షానికి మనం పూజ చేస్తాం దాన్ని జమ్మి చెట్టు అంటారు ఈ జమ్మి చెట్టు ఎంత గొప్పది అంటే నీళ్లు లేకపోయినా కూడా ఏ ప్రదేశంలో అయినా అంటే అది మట్టి భూమి కానీ రేవడి భూమి కానీ ఇసక భూమి కానీ కొండలైనా సరే ఎక్కడైనా బతకగలిగే చెట్టు ఈ ప్రపంచంలో ఉన్నదంటే అదొక్క ఈ సెమీ వృక్షం ప్లస్ ఈ సెమీ వృక్షాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కొంత భయానికి గురవుతారటండి అందుకని ఈ సెమీ వృక్షం ఎక్కువగా శ్మశానాల దగ్గర ఉండే చెట్టు పాండవులు కూడా వారి ఆయుధాలు ఈ జమ్మి చెట్టు మీదనే దాచిపెట్టినట్టుగా మనకి మహాభారతలో శ్రీకృష్ణుని దా దాచినట్టుగా మనకి అక్కడ వీళ్ళందరినీ కట్టి పైన పెట్టండిరా అని చెప్పినట్టుగా మనకి కథ కనిపిస్తుంది ఆ జమ్మి చెట్టు పైకి ఎక్కడానికి ముళ్ళు ఎక్కువగా గుచ్చుకుంటూ ఉంటాయి అందులో వీళ్ళ ఆయుధాలు పాడవకుండా ఉంటాయి రెండవది జమ్మి చెట్టు దగ్గర ఎప్పుడూ కూడా ఈ శ్మశానంలో ఉండటం చేత వీళ్ళు వాళ్ళు కూడా అక్కడేవో భూతప్రేతాలు ఉంటాయని చెప్పి భయం చేత వెళ్లకుండా ఉండి మీ ఆయుధాలు రక్షింపబడతాయి ప్లస్ జమ్మి చెట్టు ఉన్నది అంటే అక్కడ నీరు ఉన్నట్లు లెక్క నీరు ఉందా లేదా తెలుసుకోవాలంటే జమ్మి చెట్టు పెట్టాలిటండి కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ జమ్మి చెట్టును పూజించడంలో అంత గొప్ప శక్తి కలిగిన చెట్టు దీని వేరుని పూజ చేసి ఆ వేరుని గనక మరతాడు కనుక కట్టినట్లంటే భూత ప్రేతాది బాధలన్నీ తొలగిపోతాయి అందువలన విజయదశమి రోజు సాయంకాలం పూట ఈ శమీ వృక్షానికి పూజ చేసి షోడశ పూజ చేసి శమీ సమీయతే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య దర్శన శ్లోకం చెప్పించి ముమ్మారు ప్రదక్షిణం చేయిస్తారు దీనికి కారణం ఏంటంటే పాండవులు ఆ పూజ చేయటం ఆ రోజున వారి ఆయుధాలన్నీ మళ్ళీ తీసుకుని యుద్ధానికి సంసిద్ధులై వాళ్ళకి విజయం ప్రాప్తి ఇచ్చింది కాబట్టి దాన్ని విజయదశమి కింద అప్పటి నుంచి చేసుకోవటం మన ఈ నవరాత్రుల్లో ఈ వృక్ష పూజతో ఈ తొమ్మిది రోజులు అయిపోయిన తర్వాత పదో రోజు శాంతమూర్తిగా రాజేశ్వరి రాజరాజేశ్వరిగా వస్తుంది వీడికి అనేక రకాలైన పిండి వంటలు ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం రాజరాజేశ్వరి అష్టోత్తరంతో కనుక పూజ చేసినట్లయితే అమ్మవారు తొందరగా దర్శనమిచ్చే దేవతల్లో శ్రీమతి రాజరాజేశ్వరి దేవత కూడా ఒకటి మన కిరణ్ టీవీ ప్రేక్షకులు కనుక ఈ సెమీ వృక్షం కింద కూర్చుని శ్రీమద్ రాజరాజేశ్వరి దేవ్యై నమ అనే మంత్రాన్ని తామర పూసలతో గనక జపం చేసినట్లయితే ఆ దేవత మనకి రెండు వందల అడుగుల దూరంలో తిరుగుతూ ఉంటుంది అంత గొప్ప దేవత అలాగే గురుగారు చాలా చక్కటి